कुमार पొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు వారు టీడీపీలో చేరుతున్న సందర్భంలో వారికి స్వాగతంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. అదే రకంగా పెద్దపల్లి సత్యనారాయణ గారు టిఆర్ఎస్ బొగ్గుగని కార్మిక విభాగంలో పనిచేసి నేడు టీడీపీలో పార్టీలో చేరుతున్నారు. అదే రకంగా అక్కపాక తిరుపతి టిఆర్ఎస్ పార్టీ నుంచి టీడీపీలో చేరుతున్నారు. పెద్దపల్లి జిల్లా నుంచి వాసాల సంపద్ గారు ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు టీడీపీలో చేరుతున్నారు. రాజ్ కుమార్ టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు టీడీపీలో చేరుతున్నారు. నర్సాపూర్ రమణారావు ఎక్స్ఎంపీపీ వారు కూడా టీడీపీలో పార్టీలో చేరుతున్నారు. అదేకాక శ్యామ్ సుందర్ గారు తార్నాగర్ డివిజన్ నుంచి టీడీపీలో చేరుతున్నారు. మందూరి సాంబశివరావు బేగంపేట డివిజన్ నుంచి వారు కూడా పార్టీలో చేరుతున్నారు. అదే రకంగా ఏఎస్ రావు రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ కుల సంఘం అధ్యక్షులు టీడీపీలో చేరుతున్నారు. ఎల్ఆర్ వెంకన్న మొలిగి నుంచి టీడీపీలో చేరుతున్నారు. సిరివేరి స్వప్న గారు బీసీ మహిళా విభాగం నుంచి చేరుతున్నారు. కె లక్ష్మీనారాయణ గారు బండి సదానందం గౌడ్ గారు వారాల రుక్మారావు గారు హనుమంతు వెంకటరమణ ఎక్స్ఎంపీపీ గారు కూడా నర్సాపూర్ నుంచి టీడీపీలో చేరుతున్నారు. ముప్పిడి గోపాల్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వీరందరూ కూడా పొట్టి రాజు మెదక్ నుంచి వారు పార్టీలో చేరుతున్నారు. వీరందరికీ కూడా సాయిబాబా గారు మెదక్ నుంచి పార్టీలో చేరుతున్నారు. వీరందరికీ కూడా పార్టీ కండువకప్పి జాతీయ అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుల వారు సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమం నందిగామ సత్యనారాయణ గారు బాచ్పల్లి వారు కూడా వచ్చి ఎక్స్ఎంపీపీ వారు కూడా చారవగప్పుకొని జైలైన వారు అక్కడి నుంచి వేదిక దిగవలసిందిగా మిగతా వారు రావడానికి అవకాశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.